ఎలా బ్రతకాలి? బ్రతుకుతే ప్రభువుకి మహిమార్థంగా బ్రతుకు, లేకపోతే ప్రభుని విడిచిపెట్టే. కానీ ప్రభువుకి దోషణకరంగా జీవించొద్దు. ప్రభువుకి మహిమార్థంగా మనం ఎలా బ్రతకాలండి? 4, 1 నీతి, 2 సక్సెస్ఫుల్ లైఫ్, 3 విక్టోరియస్ లైఫ్, 4 పవర్ఫుల్ లైఫ్. ఈరోజు మనమందరం ప్రార్థన చేద్దాం. ప్రభువా, మా క్రైస్తవ్యంలోనే అనేక మంది నీకు విరోధంగా జీవిస్తున్నారు. మా క్రైస్తవ మత బోధకుల్లోనే అనేక మంది నీకు విరోధమైన బోధలు బోధిస్తున్నారు, సంఘాలని వ్యాపారాలుగా మారుస్తున్నారు. మా క్రైస్తవ ప్రపంచాన్ని పవిత్రపరిచి నిందారహితంగా చేసి సమస్త ప్రపంచ ప్రజలు కూడా నిన్ను తెలుసుకుని నీ రక్షణలోనికి వచ్చి నీ నీతి బాటలో నడిచే విధంగా ప్రతి క్రైస్తవుని, ప్రతి క్రైస్తవ సంఘాన్ని ఒక సాక్షార్థమైన క్రైస్తవునిగా, సాక్షార్థమైన క్రైస్తవ సంఘంగా తీర్చిదిద్దు ప్రభువా. అని ప్రపంచ క్రైస్తవుల కొరకు, క్రైస్తవ సంఘం కొరకు ప్రార్థన చేద్దాం. అసలు మతమే లేదనే వారు కూడా యేసు ప్రభు చూపిన బాటను బట్టి దేవుని మహిమపరిచారు. నెపోలియన్ లాంటి ఒక నియంత కూడా యేసు ప్రభు గురించి ఏమాట అన్నాడంటే, అలెగ్జాండర్ ద గ్రేట్, జూలియస్ సీజర్, నేను, నెపోలియన్ బోనపార్టి, మేమందరము కూడా కర్రా కత్తితో ప్రపంచాన్ని జయిద్దాం అనుకున్నాం. కానీ యేసు క్రీస్తు చూపించిన మార్గము ప్రేమ క్షమాపణతో ప్రపంచాన్ని జయించాడు అని చెప్పి క్రీస్తు చూపించిన బాటని కొనియాడారు. కానీ ఈ రోజున అదే క్రైస్తవులని పిలువబడుతున్న క్రైస్తవులే ఆ యొక్క క్రైస్తవ బాటను, దేవుని బాటను దోషణకు కారకులుగా చేస్తుంటే అంతకన్నా దౌర్భాగ్యం ఏముంది ప్రియులారా? అందరూ ఏకీభవిద్దాం, ప్రార్థన చేద్దాం. వాళ్ళని వీళ్ళని కరెక్ట్ చేసుకునే ముందు నాలో ఏమి కరెక్ట్ చేసుకోవాలో నాకు బోధించు ప్రభు అని దేవుణ్ణి అడుగుదాం. ఆ తర్వాత నా సహోదరి సహోదరుణ్ణి కరెక్ట్ చేయనాయనా అని అడుగుదాం. నిందారహితంగా మేము జీవించాలి, నీకు మహిమ తీసుకురావాలి, నీ బాటలో మేము నడుస్తూ మేము ఫలవంతంగా, ఆశీర్వాదకరంగా, విజయవంతంగా, నిందారహితంగా మేము జీవించి అనేకులను నీ కొరకు ఆకర్షించుకునే నీ సేవకులుగా మమ్మల్ని, నీ సేవకురాండ్రుగా మమ్మల్ని తీర్చిదిద్దు ప్రభు అని అడుగుదాం. దేవుడు ఆయన వాక్యం దీవించి ఆయన నా మహిమార్థంగా నిన్ను, నన్ను, మన సంఘాలని దీవించి క్రైస్తవ సంఘాన్ని ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ వాక్యానుసారంగా మా బ్రతుకులను పరిశుద్ధపరచండి. ఈ వాక్యం నీ సేవకుడైన నాకు నీ దక్షిణ హస్తముతో, నీ పరిశుద్ధాత్మతో, నీ కృపతో నీవిచ్చున్నావని నమ్ముచున్నాను. ఈ వాక్యంలో నీవేమైతే మాకు బోధించి ఉన్నావో నీవు బోధించిన వాక్య ప్రకారంగా మా యొక్క క్రైస్తవ సంఘాల్లో నీకు విరోధమైన బాటలో మాలో ఎవరమైనా నడుస్తుంటే నీవే నీ తగిన మార్గాల ద్వారా పరిశుద్ధపరచండి తండ్రి. నీకు ప్రీతికరమైన జీవితం మాకు దయచేయండి. క్రైస్తవులు కానీ, క్రైస్తవులు కాని వారు కానీ ఎవరైనాను ఈ వాక్యం విన్నప్పుడు నీ పరిశుద్ధాత్మతో యేసయ్య వారి హృదయాలను నీవే రక్షించండి. వారి జీవితాలని, వారి మనసులను రక్షించండి. నీ సాక్షులుగా జీవింపచేయండి. పరమ తండ్రి, ఈ నా ప్రార్థన అంగీకరించి ధ్యానించిన వాక్యము మా అందరి జీవితంలో నీకు ప్రీతికరంగా, నీకు మహిమార్థంగా ఫలింపచేయమని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.